Shiba 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 shambo. Where is my combo? La 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 la. Where is my combo? Oh, ikkada nava. Wow. Beautiful. Photos chala baunai. Coffee teeskondi. Avi light cheyandi. ఆ నాటేసే ఫోటోలో ఎంకిలా చాలా బాగున్నావు మీను. ఆ నాట్లు వేసేటప్పుడు ఎంకిలా చాలా బాగున్నారండి. మీను, నేను ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులైంది. ఇప్పటి వరకు నేనేంటో, నా మనసులో ఏముందో నీకు తెలీదు. అందుకే పర్సనల్గా మాట్లాడాలి అన్నాను. మీను, మా మమ్మీ డాడీ నా చిన్నప్పుడే పోయారు. డబ్బే నన్ను పెంచింది. ఇప్పుడు నా దగ్గర చాలా డబ్బుంది, కానీ నాకంటూ నా వాళ్ళు ఎవరూ లేరు. అలాంటి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నిజమైన ప్రేమల్ని చూశాను. ఏదో సరదాగా 4 రోజులు గడిపెళ్దామని వచ్చి నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళలేని పరిస్థితికి వచ్చాను. దీనికి కారణం నువ్వు. అరెస్ట్ మ్యాటర్ గురించి నెట్లో చూసినప్పుడే నువ్వంటే నాకు అభిమానం కలిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అభిమానమే ఇష్టంగా మారింది. నేనేదో డబ్బు సహాయం చేశానని నన్ను ఇష్టపడక్కర్లేదు. నేను కాకపోతే ఇంకొకరు చేసేవారు. నేను చేసిన హెల్ప్ కాదు, నేను నీ మనసుకు నచ్చాలి. ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నావు, ఆలోచించి నిర్ణయం తీసుకో. ప్లీజ్, నేను చెప్పేది విను. ఏం చెప్తావు? నేనేం తప్పు చేయలేదంటావు? మా వాళ్ళు కట్నం అడిగిన విషయం కూడా నాకు తెలియదంటావు? జరిగిన దాంతో అసలు నాకు ఏ సంబంధం లేదంటావు? అంతేగా విను, ప్లీజ్ నన్ను నమ్ము, నీ మీద ఒట్టు. చాలు, చెప్పిన అబద్ధాలు చాలు. నన్ను ప్రేమిస్తున్నానంటే నమ్మాను, నా ప్రేమ కోసం మీ వాళ్ళను వదిలేసి వస్తానంటే కూడా నమ్మాను. ఇంకా ఎన్నిసార్లు నమ్మాలి? అయ్యో అయ్యో అయ్యో, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు విను. అరే, నిన్ను ఎలా నమ్మించాలి అసలు? ఆ రోజు పండిస్తా. ఇంకేం చెప్పదు, ఇంకో క్షణం నువ్వు ఇక్కడ ఉన్నావంటే. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చి పట్టింది. ఏ రోజు నుంచైతే నేను ప్రేమించానో ఆ రోజు నుంచి నాకు పిచ్చి పట్టింది. ఏ రోజు నుంచి అయితే చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాను ఆ రోజు నుంచి నాకు పిచ్చి పట్టింది. కట్నం అడిగి మా అమ్మ అక్క తప్పు చేశారు. ఆఖరికి జరిగిన దాంట్లో నిజాలు తెలుసుకోకుండా కనీసం నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా నువ్వు కూడా తప్పు చేశావు. కానీ నేనేం తప్పు చేశాను? క్షణక్షణం నువ్వు ఎక్కడ దూరం అయిపోతావని కుమిలి కుమిలి చస్తూ బ్రతుకుతున్నాను. నువ్వు ఆవేశంలో ఉన్నావు, ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు అర్థం చేసుకో. కానీ నేను ఇక్కడి నుంచి చెప్పకుండా వెళ్ళను, అర్థమైందా? నందు, అరే ఏమైందిరా, ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావురా? అరే నువ్వు వెయిట్ చేసిన థ్రిల్గా ఉండేదిరా, కానీ ఇలా ఇల్లు ఫ్రెండ్స్ వదిలేసి రోడ్డు మీద పడ్డాం, ఏం థ్రిల్గా లేదురా? అవునరా, అయినా నువ్వేం తప్పు చేసావనరా, నీకు ఈ పనిష్మెంట్. రే, మిన్ను దగ్గరికి వెళ్దాం, వింటే మర్యాదగా చెప్పు, లేదంటే 2 చెంపలు వాచేలా కొట్టి చెప్పు. పదరా, మేము వస్తాం. వద్దురా. Thank you.
పోయాడు సార్. పోతూ పోయాడు కానీ పోలీసులు కేసులు గొడవలు మనకెందుకు? పోనీ. ఓకే సార్. చాలా థ్యాంక్స్ బాబు. అయ్యో ఏంటండి ఇది? మీరేం టెన్షన్ పడకండి, మీ అబ్బాయి 5 మినిట్స్ లో లేచి కూర్చుంటాడు. ఇట్స్ ట్రూ. టేకే. ఉంటానా? నిన్ను నా తప్పేం లేదు, నిన్ను నన్ను నమ్మమైను. ఏమిట్రా అమ్మా? అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. నిన్ను లేకపోతే నేను బ్రతకలేనమ్మా, బ్రతకలేను. మిన్ను మిన్ను మిన్ను, అది లేకపోతే ఏంటి? మేమంతా లేమా? నో అమ్మాయి, ఇదంతా నీ వల్ల జరిగింది. అమ్మా అమ్మా, ఆ అమ్మని అలా పిలిచే నా బుర్ర పాడు చేసావు కదే అమ్మా. తమ్ముడికి ఈ రేంజ్ సంబంధం చూద్దాం అమ్మా. తమ్ముడికి ఇన్ని కోట్లు ఇస్తారు అమ్మా, తమ్ముడికి పల్లెటూరి పిల్ల వద్దట్టు నా మనసు పాడు చేసావు కదే. వద్దే వద్దు, నువ్వు నా కళ్ళ ముందు ఉండద్దు. ఎక్కడికి పోతావో అప్పో, నీ మొగుడి దగ్గరికి వెళ్తావో, నేను దూకి తెస్తావో చావు. నీ ఇలాంటి కూతురుంటే ఏ తల్లైనా నాలాగే తయారవుతుందే. చూడండి చెప్పండి, నన్ను వెళ్ళిపోమని చెప్పండి. అది నా కళ్ళు ఎదురుగుండా ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళిపోమని చెప్పండి, వెళ్ళిపోమని చెప్పండి. నువ్వు ఈ మాట అనాల్సింది ఇప్పుడు కాదు, అది మొగుడిని వదిలేసి మన ఇంటికి వచ్చినప్పుడే ఈ మాట అని ఉంటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. ఏ తల్లైనా కూతుర్ని కోడల్ని రెండు కళ్ళుగా చూసుకుంటే ఏ ఇంట్లోనూ ఈ సమస్య ఉండదు. తప్పు నీదైనా దానిదైనా నాశనమైంది వీడి జీవితం. ముందు వీడి గురించి ఆలోచించు. అగండే, మళ్ళీ మొహం పెట్టుకొచ్చారు. దిగిన గారు దిగిన డైరెక్టర్కి వెళ్ళిపోండి, లేదంటే ఇద్దే గొడవ తేస్తాం మిమ్మల్ని. రాంజీ తొందరపడ, ఏంటంటే మీకేం తెలీదు, ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటాం కాదు, ఊర్లో ఉన్న దరిద్రమే. అది కాదండి. వద్దమ్మా, ఇంకేం చెప్పొద్దు. ఒకసారి మీరు తప్పు చేశారు, మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే ఈసారి తప్పు మా వైపు నుండి జరుగుతుంది. మీనాక్షి, మేం పెద్ద తప్పు చేశాం. నిన్ను మమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా లేదు. నా కొడుకు ఏ పాపం తెలీదు, మేం చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవిస్తున్నాడు. మీనాక్షి, కన్న కొడుకు బాధ చూడలేక తల్లిగా వచ్చాను. అంటే అప్పుడు మీకు డబ్బు ముఖ్యం, ఇప్పుడు కొడుకు ముఖ్యం. అంతేకాని ఒక అమ్మాయి బ్రతుకు ఏమైపోయినా మీకు అవసరం లేదు. అది కాదమ్మా, కట్న కానుకల కోసం మేము ఆరాటపడ్డామే తప్ప నా కొడుకు మాత్రం నీ ప్రేమ కోసం ఆశపడ్డాడు. మా మీదున్న కోపంతో నేనిద్దరు దూరం కాకూడదు. ఇంకేం చెప్పదు, మీ వల్ల మేము పడ్డ కష్టాలు చాలు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలా అనకమ్మా, అహంకారంతో కరెన్సీ నోట్లను చూడగలిగామే తప్ప మా రక్త సంబంధాన్ని నిలపడానికి వచ్చి నిన్ను అవమానించి ఆ బాధను ఇప్పుడు అనుభవిస్తున్నావు. అమ్మని క్షమించు. క్షమించు అనే ఒక్క మాటతో పచ్చని పందిరిలో పోయిన పరువుని తిరిగి తీసుకురాగలరా? మా గుండెకు తగిలిన గాయాల్ని మాన్పగలరా? మీ అహంకారంతో మా మావయ్య ప్రాణాలు మెదకి తెచ్చి
మా అందరి నమ్మకాన్ని గాయపరిచారు. ఏ విధంగా మిమ్మల్ని క్షమించేది? నిజమే మీన్, పోయిన పరువును తీసుకురాలేకపోవచ్చు, జరిగిన అవమానాన్ని చెరిపేయలేకపోవచ్చు, కానీ పచ్చని పందిళ్ళు పెళ్లికి 10 మందిని పిలవగలం. తప్పు చేసిన చేతులతో తోరణాలు కట్టి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోగలం. అవును మీను, మా వల్ల జరిగిన తప్పుకి మేమే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాం. ఏమిట్రా ఇది? అవునమ్మా, మనకి శిక్ష పడాల్సిందే. హాయ్. హాయ్, వాట్ ఎ సర్ప్రైజ్. మీరు మెను వాళ్ళకు ముందే తెలుసా? నా పెళ్లికి వచ్చినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్. ఇప్పటి వరకు నేను ఒక్కరిని అనుకున్నా, ఈ రోజు నుండి నాకు ఇంతమంది రిలేటివ్స్. ఐఎమ్ సో హ్యాపీ. తప్పుగా అనుకోకు, ఇది మన పెళ్లి కోసం తీసుకున్నది. నాకు ఎలాగో అదృష్టం లేదు, కనీసం మీ పెళ్లికైనా ప్లీజ్. ఆనందం కిందులు వేసే పెళ్లికి ఆహ్వానం, అనురాగం ఆశీస్సిచ్చే సుముహూర్తం, గుడిలేని దేవత మోమున ఎంతో ఉల్లాసం, దోసిలితో హారతినిచ్చే వైభోగం, మనసంతా మమకారాలు, అందేలేని అనురాగాలు, మారిపోవులే భ్రమరతలు, పన్నీటి జలపాతాలు. ఆనందం చిందులు వేసే పెళ్లికి ఆహ్వానం, అనురాగం ఆశీస్సిచ్చే సుముహూర్తం. అదో పెళ్లి మొదలైపోయే ఎదే వేదికాయే, సగమైన ప్రేమ తానే పగే బూనిపోయే, ఎడారైన ముడులే మూడు, ఎడం అడుగులేడు, కలె తీర కళ్ళు రెండు, కన్నీట నిండు, అందరెంతో హాయిలే, ఆనందం చిందులే, పందిరంతా జోరులే, గుండెల్లో హోరులే, ఇదే పెళ్లి వేళమోగే ఒకే మేళ తాళము. ఆనందం చిందులు వేసే పెళ్లికి ఆహ్వానం, అనురాగం ఆశీస్సిచ్చే సుముహూర్తం. ఇదే పెళ్లి ముందే జరుగు అలా స్వర్గమందు, అదే పెళ్లి మళ్ళీ జరుగు ఈ జనం ముందు, సరే నంది మంగళ సూత్రం తులం పరుగు మాత్రం, ఇదే 100 ఏళ్ల స్తోత్రం మది పుణ్యక్షేత్రం. ఇంత మేలు చాలక ఇంకేదో కోరిక, అప్పగింతే అందిక చెంపల్లో చారిక, ఇలా కంచిదాక సాగే కథే ప్రేమ కానుక. ఆనందం చిందులు వేసే పెళ్లికి ఆహ్వానం, అనురాగం ఆశీస్సిచ్చే సుముహూర్తం.
లేని దేవత మోమున ఎంతో ఉల్లాసం, దోసిలితో హారతినిచ్చే వైభోగం, మనసంత మమకారాలు అంతేలేని అనురాగాలు, మారిపోలే బ్రహ్మరథలు పన్నీటి జలపాతాలు, ఆనందం చిందులు వేసే పెళ్లికి ఆహ్వానం, అనురాగం ఆశీస్సిచ్చే సుముహూర్తం. ఏంటి ఇక్కడున్నావు? కార్డ్స్ పంచేసి పందిరేసేసి 10 మందిని పిలిచేస్తే పెళ్ళైపోతుందా? పెళ్ళంటే వేదమంత్రాలు భజంత్రిల సమస్య కాదు, చాలా ఉంటాయి. తాలికట్టి తలంబ్రాలు పోయటానికి నేనున్నాను, కాని అక్షంతలు వేసి ఆశీర్వదించడానికి అయిన వాళ్ళు కావాలి, అంటే నువ్వు కావాలి. ఐఎమ్ సారీ పంతులు గారు. హే, అక్షంతలు వేయాల్సింది నువ్వు కాదు. నేను, నాకు జరిగిందంతా తెలిసింది. సారీ అండి, వాళ్ళకేం తెలీదు, ఏదో తెలియకుండా మాట్లాడినట్టున్నారు. నందు ప్లీజ్ ప్లీజ్ చూడు మీను, నా పట్ల నీకు కృతజ్ఞత ఉంది, అది నేను చేసిన సహాయానికి. నందు పట్ల నిజమైన ప్రేముంది, కానీ చెప్పలేని పరిస్థితి. ఇంతమందిని మార్చావు, ఇందరు అభిమానం పొందావు, కానీ నందుకి చేయని తప్పుకి శిక్ష వేశావు. వద్దు మీను, 4 రోజులు మీతో కలిసి ఉన్న నాకే మిమ్మల్ని వదిలి వెళ్లాలంటే ఇంత బాధగా ఉంది. మరి నువ్వే ప్రాణంగా బతుకుతున్నా, నందు పరిస్థితిని అర్థం చేసుకో. మజోని అన్సూయ and yours begins. Hey, lucky guy. I'm sorry. I love you. I love you too. Me chusina nalo modati sare teliyani vo maata ni kosam nidurale